నమస్కారం. 15వ తారీఖు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో ఈ వాహన మిత్ర కార్యక్రమాన్ని మరి బటన్ నొక్కి ప్రారంభించబోతున్నారు. దానిలో టోటల్గా లబ్ధిదారులు 2,60,000 మంది ఉన్నారు, 61,000 మంది ఉన్నారు. అంటే సుమారు వాళ్ళందరికీ 261 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళల్లో ఈ ఆటో రిక్షా వాళ్ళు 238,000 మంది ఉన్నారు సుమారుగా, వాళ్ళకి 238 కోట్లు ఇవ్వడం జరుగుతుంది. అలాగే క్యాబ్ డ్రైవర్స్ 15,600 మంది ఉన్నారు, వాళ్ళకి 15 కోట్ల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. సో ఒక మరి మ్యాక్సీ క్యాబ్ కూడా ఒక 1,200 మంది ఉన్నారు, వాళ్ళకి 1.2 క్రోర్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ రకంగా ఒక విశాఖ జిల్లా తీసుకుంటే లాస్ట్ ఇయర్ 19,700 మందికి ఇస్తే ఈ సంవత్సరం 20,700 మందికి, అంటే సుమారు 1,000 మందికి ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది. ఇవి వచ్చిన 20,000 అప్లికేషన్లో ఎవరికి కూడా రిజెక్ట్ చేయలేదు, ఓన్లీ 90 మందికి వివిధ కారణాలతో రిజెక్ట్ చేయడం టెక్నికల్గా. సో వాళ్ళలో కూడా ఎవరైనా సరే అర్హత ఉన్న వాళ్ళు ఉంటే మళ్ళీ అప్లై చేసుకుంటే వాళ్ళందరూ కూడా 4 రోజుల్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది అంటే ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి 1,40,000 కుటుంబాలకి 140,000 కోట్ల రూపాయలని ఈ రకంగా వివిధ పథకాల ద్వారా మరి వాళ్ళ కులం కానీ మతం కానీ ప్రాంతం కానీ పార్టీ కానీ చూడకుండా, ఎలాంటి వివక్షత లేకుండా, అలాగే ఎలాంటి అవినీతి లేకుండా ఈ రోజున ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ పేదరిక నిర్మూలన మరి పేదల సంక్షేమ జయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మరి పనిచేస్తున్నారు. కాబట్టి ప్రజలు ఆయన పూర్తిగా విశ్వసిస్తున్నారు, నమ్ముతున్నారు. అందుకే ఈ రోజున ఇచ్చాపురం దగ్గర నుంచి ఇడుపులపాయ వరకు 7 లక్షలని కూడా మరి వన్ సైడెడ్గా ఆయన ఎన్నుకోవడం జరుగుతుంది. అలాగే ఆయన కూడా అదే నిబద్ధత అదే చిత్తతోటి ఎక్కడా కూడా ఎలాంటి అవినీతికి తావు లేకుండా అటు అధికారులను కానీ ఇటు మా రాజకీయ నాయకులను కానీ అందరినీ కూడా కంట్రోల్ చేస్తూ ఎక్కడా కూడా ఎలాంటి వివక్షత కానీ అవినీతికి తావు లేకుండా ఒక సామాన్యుడు సంతోషంగా ఎలా ఉండాలి, పేదవాళ్ళ కలలు ఆనందం ఎలా ఉండాలి అన్న దానికి మరి రోజున ఆయన పూర్తిగా న్యాయం చేస్తూ మరి దేశానికి ఒక ఆదర్శంగా నిలిచిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యంగా ఈ ఆటో వాళ్ళ గురించి చూస్తే వీళ్ళకి ఇచ్చే మనీ కంటే కూడా ప్రభుత్వం ఇన్నాళ్ళు ఎవరు పట్టించుకోలేదు, ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. వీళ్ళకి ఒక గుర్తింపుని గౌరవాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి కరోనా టైంలో కూడా అనుకున్న విధంగా ఎక్కడా కూడా తగ్గకుండా ఇది 4వసారి. సో ఇది 4వసారి వాళ్ళకి ఇవ్వడం, ఈ 3 సంవత్సరాల కాలంలో ఇది 4వసారి. కాబట్టి ఆయనది అందరికీ పెట్టే చేయగానే ఎవరిది లాక్కునో చేయగదైంది. కాబట్టి ఎంత కూడా ప్రతిపక్షాలు చిదంబరం రెడ్డి గారు కావాలని దుష్ప్రచారం చేయటం, కొన్ని పథకాలు రద్దు చేస్తారని, కొంతమంది లబ్ధిదారులకు ఇవ్వడం లేదని, ఏదో ఒకటి వరజల్ల కార్యక్రమం చేయడం తప్పనిచ్చి ఎక్కడా కూడా ఏ పథకం కూడా మరి ఏ లబ్ధిదారుడికి కూడా ఎక్కడా కూడా తగ్గకుండా కరోనా టైంలో కూడా వీళ్ళంత ఎక్కువ మందికి ఇవ్వమని ఎప్పుడు ఆయన మాకు చెప్తుంటారు, అధికారులు కూడా అదే చెప్తుంటారు. ఆ రకంగా రాబోయే రోజుల్లో ఈ పేదలకు సంబంధించినటువంటి పథకాలు ఏవవుతున్నాయో ప్రాంతాలకి కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా అర్హత ఉన్న ప్రతి పేదవాడికి కూడా అందజేయడం జరుగుతుందని తెలియజేసుకుంటూ నేను ఒకటే ప్రశ్నిస్తాను చంద్రమణి గారు. ఆయన పదే పదే హేళన చేస్తూ మాట్లాడుతున్నారు. ఆయన మరి ఆయనకి ఎవరు అడ్వైజ్ చేస్తున్నారో తెలియదు, అమ్మఒడి గురించి అడ్వైజ్ ఆయన హేళనే మాట్లాడుతున్నారు, అది మంచి పత్తి కాదు. ఈ రోజున ఆకలి వేసినవాడికి అన్నం పెట్టినవాడే దేవుడు. ఈ రోజున పేదవాళ్ళ యొక్క ఇబ్బందుల్ని గమనించి ఆయన పేదవాళ్ళకి అన్ని రకాలుగా సహాయం చేయాలనే ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యక్రమాన్ని చేపడుతున్న తప్పనిచ్చి ఇదేదో ఎలక్షన్ల కోసం రాజకీయాల కోసం ఆశించి మాత్రం కాదు అని తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో తప్పనిసరిగా మరి అర్హత ఉన్న ప్రతి పేదవాడికి కూడా పథకాలు అందజేయడం జరుగుతుందని తెలియజేసుకుంటూ, అలాగే మొన్న ప్లేండర్ని కూడా విశాఖ జిల్లా నుంచి ఆరునేజర్గాలు సమానకర్తలు కానీ కార్పొరేటర్లు కానీ అధికారులు మన నాయకులందరూ అధికారులు సార్ మన నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని దిగ్గు చేసింది, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.